చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అటవీ శాఖ అధికారులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా కేబీపీ పురం మండలం రాజుల కండ్రకి వద్ద వేగంగా వస్తున్న కారు అటవీ శాఖ అధికారులు ఆపుతున్నా ఆపకుండా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన అటవీ శాఖ అధికారులు కారును వెంబడించగా వాహనం వదిలేసి ఇద్దరు యువకులు పరారీ అయ్యారు. అటవీ శాఖ అధికారులు వెళ్లి కారును తనిఖీ చేయగా 50 కేజీల ఎర్రచందనం దొంగలు గుర్తించి ఎర్రచందనం దొంగల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం విలువ 5000 రూపాయలు ఉండగా వాహనం విలువ 6 లక్షలు ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సభ్యత్వ కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు ఈ నెల 6న